Hi friends, welcome back to our channel. In this video, manam ee roju crunchy and tasty chicken 65 prepare chesukobothunnam street style lo. Same manam street lo tintam kada, bande meeda aa style lo untundi. Taste chala baaguntundi, meeru tappakunda ee chicken 65 ni meeru intlo pillalaki chesi pettandi, vadalakunda mottham tinestaru. ముందుగా చికెన్ ని వాష్ చేసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత salt వేసుకోవాలి. చూడండి మీ రుచికి తగినంత వేసుకోండి. కారం వేసుకుంటున్నాను టేస్ట్ కి సరిపడినంత. తర్వాత కార్న్ ఫ్లోర్ ఇది. కార్న్ ఫ్లోర్ ఒక చిన్న గరిటె తోటి 2 గరిటెలు వేసుకున్నాను కార్న్ ఫ్లోర్. తర్వాత మనం బియ్యం పిండి వేసుకున్నాను. నేను మైదా వేసుకోవట్లేదు. కావాలంటే మీరు మైదా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ లెమన్ వరకు స్క్వీజ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ ని మాత్రమే తీసుకోవాలి. yellow ని వేసుకోకూడదు. ఇలా ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల చికెన్ కి మసాలా అలాగే పట్టి ఉంటుంది. విడి మన ఆయిల్ లో వేసినప్పుడు కదిలిచినప్పుడు అది సెపరేట్ అవ్వకుండా దానికి స్టిక్ అయి ఉంటుంది. ఈ తర్వాత మనం పెరుగు వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్ల వరకు. ఈ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి ఇది మనం కొంచెం వెల్లుల్లిపాయలు తర్వాత చక్క లవంగాలు ధనియాలు వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. హోమ్ మేడ్ ఇలాగ అందుకే అలా ఉంది. మీరు కావాలంటే బయట దొరికేది కూడా వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మీరు కొంచెం చికెన్ 65 మసాలా బయట దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న బాగుంటుంది. ఒక 2 స్పూన్లు అది వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా బాగా ముక్కలన్నింటికి పట్టేటట్లుగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ ని మనం 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే 6 అవర్స్ చేసుకోండి లేదంటే 1 అవర్ అయినా మాక్సిమం మనం చేసుకోవాలి మ్యారినేషన్. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలా మొత్తం చికెన్ కి బాగా పట్టి టేస్ట్ గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి నేను 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను చికెన్ ని. తర్వాత మనం బ్యాండి పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం. డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేసుకున్నాను కాగింది ఆయిల్. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ ముక్కలు మొత్తాన్ని నేను 1 kg వరకు తీసుకున్నాను చికెన్ పీసెస్. ఈ జన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మనం రెండు సార్లుగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రంచీనెస్ వస్తుంది. ఒక్కసారిగా మనం ఫ్రై చేసుకుంటే మనకు అంత క్రంచీనెస్ రాదు, మెత్తగా ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను ఫ్రై చేసుకొని మళ్ళీ గిన్నెలోకి వేసుకుంటాను. ఇదే విధంగా ముక్కలన్నింటిని మనం మొదటిసారిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాగా ముక్కలన్నింటిని ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్కి క్రంచీనెస్ వస్తుంది. ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్లో లాగా క్రంచీనెస్ రాదు కాబట్టి రెండుసార్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొదటిగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. చూడండి చికెన్ మొత్తాన్ని తీసుకొని నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలాగా బౌల్లోకి వేసుకున్న చికెన్ని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి క్రంచీనెస్ వస్తుంది. చూడండి మళ్ళీ ఆయిల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ని. ఇలా చేసుకోవడం వల్ల మనకు లోపల ఎముక కూడా క్రంచీ క్రంచీగా మొత్తం నలిగేటట్లుగా ఉంటుంది. మొత్తం తినేస్తారు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల. చూడండి మన రెండోసారి కూడా ఫ్రై చేసుకున్నాం చికెన్ని. ఫ్రై చేసుకొని మనం దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా క్రంచీగా స్ట్రీట్ స్టైల్లో మనకి చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీ ఇంట్లో పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట ఎప్పుడు అడగరు, ఇంట్లోనే చేయమంటారు. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే చూడండి చికెన్ ముక్క ఎంత బాగుందో చూడటానికి. సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగే ఉంటుంది.
అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.